కానీ ఈ రోజు పరిస్థితి దేశంలో ఎక్కడ లేని విధంగా శవాల గుట్టలు. నెల్లూరులో నాకు తెలిసి రోజుకి 45-50 మంది చనిపోతే మీరు 6-8 మంది కోవిడ్ లో చనిపోయినట్టు మీరు ప్రకటిస్తున్నారు. ఆక్సిజన్ బెడ్స్ లేకపోతే ఐసోలేషన్ బిల్డింగ్స్ ఏర్పాటు చేయలేని పరిస్థితుల్లో మీరున్నారు. అందుకని మీకు ఎందుకు ఓట్లేయాలో మీరే చెప్పాలా, ఏం సాధించారని ఓట్లేయాలనో మీరే చెప్పాలా. ఆఖరణ ఏంటంటే మీ రాయలసీమ ఎమ్మెల్యే నెల్లూరు ఎలక్షన్ అబ్జర్వర్స్ గా వచ్చి, తిరుపతి పార్లమెంట్ ఎలక్షన్ అబ్జర్వర్స్ గా వచ్చి 5 లక్షలతో గెలుస్తాం ఈ మాటలు నాయకులు మాటలు విని మేము ఎట్టా దొంగోట్లు వేస్తున్నాం కాబట్టి ఇంకా ఎక్కువ వచ్చేస్తాయని చెప్పేసి 3 లక్షలకి 3.5 లక్ష మెజారిటీ మీద బెట్టింగ్లు కట్టించారు. బెట్టింగ్ల్ని ప్రజాప్రతినిధులు లాంటి వాళ్ళు, రాజకీయ నాయకులు దాన్ని నిరోధించాల్సింది పోయి, అది మంచిది కాదు అని చెప్పేసేసి అడ్డగించాల్సింది పోయేసేసి కోట్లాది రూపాయలు బెట్టింగ్స్ పెట్టించారు. పాపం మునిగిపోయినారు మీ అభిమానులు. కోట్ల రూపాయలు విజయవాడ నుంచి, రాయలసీమ నుంచి మీ వాళ్ళు ఎక్కడెక్కడ ఉండారో 3 లక్షలకి తరిమి పెట్టించుకున్నారు. ఈరోజు 100,000 కోట్లు పోగొట్టుకున్నారు. అది కూడా మీ పాపమే. ఇంకనే ఈరోజు మీరు ఏదో ఈ మెజారిటీకి, ఇప్పుడు నంద్యాల ఎగ్జాంపుల్ చెప్తా మీకు. 2017లో నంద్యాల బై ఎలక్షన్ జరిగింది. మేము 27,400 ఓట్లతో తెలుగుదేశం అభ్యర్థి గెలిచారు. 2019లో 30,000తో ఓడిపోయినాం. 2012లో నెల్లూరు పార్లమెంటు మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు 3,80,000తో గెలిచాడు. పక్కన 14లో ఇద్దరికి సమానంగా వచ్చినాయి. మా అభ్యర్థికి ఆయనకి రూరల్ బీజేపీకి ఇకపోతే మా పార్లమెంట్ క్యాండిడేట్ గెలిచి ఉండేవాడు. 3,84,000 ఓటుతో 12-12లో గెలిచి. కానీ ఇది మీ గెలుపు, ఇది బలుపు కాదు, ఇది వాపు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది మీరు చావు తప్పి ఇన్ని అక్రమాలు చేస్తే ఆ ఓటుతో మీ గెలిచిన సందర్భం. మద్యం, డబ్బు, అక్రమాలన్నీ చేసి దీనికోసం మీరు గొప్పలు చెప్పుకుంటే మీ పతనం మొదలైంది. ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. మీరు చేసిన ఈ 2 సంవత్సరాల తప్పులకి ప్రజలు ఈ ఎలక్షన్లోనే మీకు చూచాయిగా వార్న్ చేస్తున్నారు. తిరుపతి పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు చూసుకుంటేనే మీకు అర్థమవుతున్నాయి. ఇన్ని దొంగోట్లు వేసి ఇక్కడికి వచ్చాము అంటే ఎందుకు ఇట్లా జరిగిందని అనేది నైతిక విజయం మాది అని చెప్పేసి తెలియజేస్తున్నా. రెండోది, నిన్న కూడా ఎగ్జామ్స్ ఈరోజు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించినారు. మీకు తప్పలా, కోర్టు చివాట్లు పెట్టింది. మా జాతీయ కార్యదర్శి లోకేష్ బాబు గారు ఒక టైం ఫిక్స్ చేశాడు. మీకు ఫైనల్గా ఇన్ని పరిస్థితులు వచ్చిన తర్వాత ఇప్పుడు వాయిదా వేస్తారు. మీరు ప్రజలు ప్రాణాలు పోయినా పర్వాలేదు అనుకున్నారు. హైకోర్టు కానీ చివాట్లు పెట్టకపోతే ఎగ్జామ్స్ పెట్టాలనుకో. అన్నీ మీరు తప్పులు చేసుకుంటూ పోతున్నారు. అన్నిటికీ ఒక రోజు వస్తుంది. రేపు జరగబోయే ఎన్నికలు అవి 23 రానివ్వండి, 24 రానివ్వండి, మీకు లెసన్ టీచ్ చేసేదానికి గుణపాఠం